నమస్కారం. కేరళ స్టోరీ, దాని వెనకాతల స్టోరీ గురించి ఈరోజు ప్రముఖ సినీ విశ్లేషకులు సూర్య ఆకొండి గారితో మనం చర్చించుకొని, దేశంలో కేరళ స్టోరీ మే 5వ తారీఖున విడుదల కాబోతుంది, దాని వెనకాతల స్టోరీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. కేరళ స్టోరీ ఏంటి, దాని వెనకాతల స్టోరీ ఏంటి? అంటే దీని వెనకాల స్టోరీ గురించి చెప్పాలంటే, విపుల్ అమృత్ షాలాల్ ఆయన, అలాగే సుదీప్తో సేన్, సో సుదీప్తో సేన్ అన్న అతను డైరెక్టరు, ఈయన ప్రొడ్యూసరు. కాబట్టి ఈయన కూడా కొన్ని సినిమాలు తీశాడు, ఆంకే అని, నమస్తే లండన్, ఇలాంటి చాలా సినిమాలు డైరెక్షన్ చేశాడు. కానీ తర్వాత బాలీవుడ్ లో ప్రొడ్యూసర్గా మారాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటిదే కేరళ స్టోరీ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే, కేరళ ఫైల్స్ అని పిలుస్తున్నారు ఈ మధ్య. యాక్చువల్లీ చాలా, ఇప్పుడు 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో ఇది రిలీజ్ అవ్వకుండా చూడడానికి కూడా చాలా శక్తులు, సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాయి. కేసులు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. సో ఈ కేరళ స్టోరీ వెనకాల ఉన్నటువంటి అసలు మెయిన్ వాళ్ళు తీసుకున్న ప్లాట్ పాయింట్ ఏంటంటే, ఒక కేరళలోనే దాదాపుగా ఇప్పటి వరకు 42,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేటటువంటిది, అంటే ఆ లైన్ తీసుకుంటూ ఇందులో ముగ్గురు యొక్క కథ చెప్పారు. అంటే అక్కడ కేరళ నుంచి మిస్ అయినటువంటి ముగ్గురు అమ్మాయిలు కదా, అందులో ఒక మెయిన్ లీడ్ గా ఆదా శర్మ యాక్ట్ చేశారు. సో ఈ కేరళ స్టోరీ వెనకాల ఉండేటువంటి స్టోరీ ఏంటంటే వీళ్ళ కథ అన్నమాట, ఈ ముగ్గురి కథ. ఓకే అండి. అంటే కాశ్మీరీ ఫైల్స్ కన్నా పెద్ద స్టోరీ. సో అదే, అంటే యాక్చువల్ మీరు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు, కాశ్మీరీ ఫైల్స్. కాశ్మీరీ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత నార్త్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. సో దాని ముందు దాని తర్వాత కింద టోటల్ గా డివైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఐడియాలజీ అంతా కూడా మనకి అంటే కొత్తగా వస్తుంది. అంటే అప్పట్లో ఈ మాఫియా యొక్క ఏదైతే ఉందో మనకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం వల్ల ఈ మాఫియా డాన్లే హీరోలు, వాళ్ళ కథలే వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా ఒరిజినల్ గా జరిగినటువంటి అపరేషన్ కి గురైనటువంటి నిజమైనటువంటి కథలు బయటకు వస్తున్నాయి. సో కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అవడానికి కూడా చాలా అడ్డంకులు వచ్చాయి, చాలా అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి. రీసెంట్ గా చూసుకుంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో గంగూబాయ్ కతియర్వాడ అవార్డ్స్ ఇచ్చారు తప్ప కాశ్మీర్ ఫైల్స్ కి ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడే మనకి అర్థమవుతుంది అంటే బాలీవుడ్ ఎటువైపు ఉంది అనేటటువంటిది. సో ఇప్పుడు అలాగే ఈ యొక్క కేరళ ఫైల్స్, అదే ది కేరళ స్టోరీ కూడా రాగానే ఖచ్చితంగా ఒక గట్టి మూమెంట్ అయితే, అంటే దేశవ్యాప్తంగా కానీ కేరళ రాజకీయాలను కానీ అలాగే సౌత్ ఇండియన్ కానీ ఇది సినిమా 5వ తారీఖున కుదిపోయిపోతుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే నాకు లేదు. అంటే ఈ కేరళలో మిస్ అయిన అమ్మాయిలు అందరూ ఎలా మిస్ అవుతున్నారు, దాని వెనకాతల కథ ఏంటి మిస్ అవ్వడానికి? అంటే మిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే లవ్ జిహాద్. మీకు ఆ జిహాద్ అనేటటువంటిది దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అవునవును, ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు, ఇంకా రకరకాల జిహాదులు ఉన్నాయి. సో అంటే అసలు ఈ లవ్ జిహాద్ అంటే ఏంటి? లవ్ జిహాద్ అంటే ఏంటంటే, అంటే ముస్లిం ఏతరులు ఎవరైతే ఉన్నారో, ఎదర్ అంటే మెయిన్ వాళ్ళ టార్గెట్ హిందూ అమ్మాయిలే, హిందూ అమ్మాయిలు కానీ క్రిస్టియన్ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళని ప్రేమించి ఈ మతంలోకి తీసుకొచ్చి వాళ్ళని మతం మార్చాలి అనేటటువంటిది లవ్ జిహాద్. సో దీనికి సంబంధించి ఎంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి, అక్కడ ఉండేటటువంటి కొంతమంది ముల్లాలు ఒక హయ్యర్, అంటే అక్కడ నంబుద్రీస్ బాగా హయ్యర్ క్యాస్ట్, అంటే ఇక్కడ మనకి బ్రాహ్మలు ఎలా ఎలాగో అక్కడ నంబుద్రీస్ ఎక్కువ. మన శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు కూడా నంబుద్రి ఫ్యామిలీ. అందులో అమ్మాయిని కనుక మీరు ట్రాప్ చేసి తీసుకొచ్చి మతం మారిస్తే ఆ టార్గెట్ 15 లక్షలు. సో అంతకన్నా కొంచెం తక్కువకి ఎడరు వాళ్ళైతే ఒక రేటు, అలాగా దగ్గర దగ్గర మీకు 15-20 లక్షల నుంచి 1-2 లక్షల వరకు, అంటే ఆ క్యాస్ట్ ని బట్టి వాళ్ళకి ఏడర్ను బట్టి వాళ్ళకి ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ. ఇంతలాగా లవ్ జిహాద్ పేరుతో మీరు చెప్పిన ఆ క్యాష్ ని బట్టి డివైడ్ చేసే దాంతో జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు కదా, మరి వాళ్ళ గురించి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే మిస్ అయిన అమ్మాయిల గురించి ఎక్కడ టాపిక్ కానీ, డిస్కషన్స్ కానీ టీవీలో ఎక్కడ మనం వినలే. మరి ఇదంతా 40,000 మంది అమ్మాయిలు ఇలా జరిగిందా సరే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, 42,000 మంది మీరు ఎలా చెప్తున్నారు, ఒక కమ్యూనిటీ మీద మీరు అన్యాయంగా ముద్ర వేస్తున్నారు, ఇది జరగలేదు అని చెప్తున్నారు. 42,000 మంది కాదు అంటున్నారు. సో 42,000 మంది కాదు, 40 మందా, నలుగురా, ఒక్క అమ్మాయినా లెక్కే. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి వాళ్ళు తీసుకెళ్లిపోయిన తర్వాత, అంటే ఆ మతం మారిన తర్వాత, అంటే యాజ్ పర్ దేర్ లా
చుట్టాలతో గానీ తండ్రితో గానీ ఎవరు కూడా వాళ్ళ మొహం చూడడానికి వీల్లేదు. పాయింట్ వన్. పాయింట్ టూ, తల్లి ఒక్కళ్ళే మాట్లాడడానికి అలౌ చేస్తారు, అది కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంతే. ఆ తర్వాత అసలు ఆ రిలేషన్ కూడా కట్. వాళ్ళ ఆచారం ప్రకారం, ఆచారం లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ ప్రకారం. సో అందువల్ల ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఐపీసీలో సెక్షన్ లేవు. ఇప్పుడు కిడ్నాప్కి ఒక సెక్షన్ ఉంది, ఎక్స్టార్షన్కి ఒక సెక్షన్ ఉంది, అయితే ఇంకో దానికి మోసానికి టీవీలో చిన్న చిన్న మ్యాటర్స్ పెద్ద డిబేట్లు పెట్టేవాళ్ళు. ఈ మ్యాటర్ ఇట్లా జరుగుతుందని ఏ ఒక్క పేరెంట్ కూడా ఎవరికి చెప్పలేదండి. అదే అన్నారు. ఇప్పుడు పేరెంట్ మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి 18 ఇయర్స్ తర్వాత, అంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది మేజర్ కాబట్టి వెళ్ళిపోయింది, అంటే ఎవరితో వెళ్ళిపోయి ఉంటుంది, దానికి కేసు ఏంటి, ఆ అమ్మాయి ఇష్టము అని కేసు తీసుకోవట్లేదు ఫస్ట్. రెండో తీసుకున్నా కిడ్నాప్ కిందో లేకపోతే ఇంకో దాని కిందో మోసపూరితంగా పట్టుకెళ్లారు అన్న దాంట్లోనే కేసు బుక్ అవుతుంది. బుక్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళ మత్తులో ఉన్నటువంటి అమ్మాయిలు వ్యతిరేకించి వాళ్ళకి వ్యతిరేకంగా రావడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు, అందువల్ల కేసులు నిలబడట్లేదు. సో ఈ లవ్ జిహాద్ అనేటువంటి సెక్షన్ లేదు ఎక్కడ మన ఇండియన్ పెనల్ కోడ్ లోనే, ఐపీసీలో లవ్ జిహాద్ అనే సెక్షన్ లేకపోవడం వల్ల దాని ప్రాతిపదికన ఎక్కడ నమోదు కావట్లేదు. ఇవి ఎప్పుడు బయటకు వస్తున్నాయంటే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి మాయమైపోతున్నారు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్ అంటే అక్కడికి పట్టుకెళ్ళిపోతున్నారు. సో అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళని సెక్స్ స్లేవ్స్ కింద మారుస్తున్నారు, లేదా రకరకాల సూసైడ్ బాంబర్స్ గా మారుస్తున్నారు. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు, అది ఎక్కడే ఉపయోగిస్తున్నారు, ఎక్కడైనా ఉపయోగిస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది బయట ప్రపంచానికి తెలియదు. సో వీళ్ళని ఏంటంటే వాళ్ళ సంతానోత్పత్తి కోసం ఒక టాయ్స్ లా యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని విసిరేయకుండా వాళ్ళని కూడా ఏదో రకంగా ఉపయోగపడడానికి ఏదో బాంబులు కట్టి జనాల మధ్యలోకి వదిలేయడము ఏదో చేస్తున్నారు. వాళ్ళు లేదు, వాళ్ళు ఆ పని చేయలేదు అనుకుంటే నీ కుటుంబ సభ్యుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు చంపేస్తామంటారు, లేదా పిల్లల్ని చంపేస్తామంటారు. అది ఏం చేస్తున్నారు అనేటటువంటి బయట ప్రపంచానికి తెలియదు. అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు అవ్వట్లేదు. సో నమోదు అవ్వట్లేదు ఓకే, కానీ మిస్ అయ్యారా లేదా అనేటటువంటి పాయింట్ దాని మీద ఎవరు రీసెర్చ్ చేయడం. ఫస్ట్ టైం ఒక లోక్సభలో అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఉండడం వల్ల ఆయన నోటీసులో ఆయన చెప్పడం వల్ల ఇది బయటకు వచ్చింది తప్ప అంతవరకు ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కేరళలో పాపులేషన్ తీసుకుంటే 100లో హిందువులు 50% మంది ఉంటే 30% మంది పైగా ముస్లిమ్స్ ఉన్నారు, వెరీ డామినెంట్. ఆ తర్వాత స్థానంలో 10-15% క్రిస్టియన్స్ ఉన్నారు. కాకపోతే అక్కడ క్రిస్టియన్స్ అనేటటువంటి వాళ్ళు చాలా పవర్ఫుల్, అంటే వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో నాయకుడు ఎవడు ఉండాలి, ఏం చేయాలి, ఏంటి అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు హిందూ టార్గెట్ తర్వాత ఇప్పుడు క్రిస్టియన్ అమ్మాయిలు కూడా ఉన్నారు. మీకు ఆ ట్రైలర్ లో చూస్తే అందులో ఉంటుంది, మేము 47 మంది వచ్చాము, అందులో మిగతా వాళ్ళలో అందరూ హిందువులు, ఒక 4-5 క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అని చెప్పి ఆవిడ అమ్మాయి చెప్తారు ట్రైలర్ లో. సో ఇప్పుడు క్రిస్టియన్ అమ్మాయిలు టచ్ చేయడం తోటి ఈ విషయం బయటకు వచ్చింది. కేవలం హిందువుల వరకు ఉండుంటే ఈ రోజు కూడా ఇది బయటికి రాదు. ఈ రోజు మన ఇద్దరం చర్చ పెట్టుకొని దీని గురించి అంటే అంత ఆ లైన్ రాదు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి సెగ తెలిసింది. అసలు జోక్ ఏంటంటే కేరళలో అధికారులు ఉన్నటువంటి పార్టీ సిపిఐసి, దానికి సంబంధించినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ అధికారులు ఉంది. వాళ్ళు ఏ దేవుని నమ్మరు, ఏ మతాన్ని పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఉన్నవేమో 3 మతాలు, వీళ్ళందరి మీద ఉన్నటువంటి వాళ్ళేమో కమ్యూనిస్టులు. అసలు ఇది ఎలాగా ఒక విచిత్రమైనటువంటి ఒక కాంబినేషన్ ప్రస్తుతం ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు అయితే చూసాము, చాలా మూవీస్ కాశ్మీరీ ఫైల్స్ అలాంటి మూవీస్ కూడా వచ్చినాయి. మరి ఈ ఇష్యూని బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఏమైనా సినిమాలు వచ్చాయా? ఒకవేళ రాకపోయి ఉంటే ఎందుకు రాలేదు? అంటే నాకు తెలిసి ఈ ఇష్యూ మీద సినిమాలు రాలేదు, కానీ ఈ లవ్ జిహాద్ ని ప్రమోట్ చేసే సినిమాలు చాలా వచ్చాయి. అంటే ముస్లిం అబ్బాయి ఉంటాడు, హిందూ అమ్మాయి ఉంటుంది, వీడు ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఒప్పుకుని వస్తే ఇక్కడ ఉండే తల్లిదండ్రులు పిల్లలుగా చూపిస్తుంటారు. చాలా వరకు ఏంటంటే ఈ లవ్ మ్యారేజెస్ లో అంటే అల్లారు ముద్దుగా ఒక 20-25 ఏళ్ళు పెంచినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళని అవుతారు క్షణంగా అన్నది అంటే నాకు ఎప్పటివరకు అర్థం కాదు. అంటే వీళ్ళు పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవడో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో వచ్చి ఓ లవ్ లెటర్ ఇవ్వగానే ఆడు కంప్లీట్ హీరో అవుతాడు, వీళ్ళు జీరో అవుతుంటారు. సో ఇలాగ ఈ చూపించేటటువంటి మానసిక పరిస్థితిని వాళ్ళు అంటే క్రియేట్ చేస్తారు. ఈ మధ్య రీసెంట్ గా మొన్న ఒక సూఫీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కేరళలో. ఆ సాంగ్ లో ఏంటంటే ఒక హిందూ అమ్మాయి వస్తుంది, వాడు నమాజ్ చేసుకుంటుంటాడు, ఆ అమ్మాయి రాగానే వాడు గిఫ్ట్ ఇస్తాడు, ఆ గిఫ్ట్ లో ఒక సల్వార్ కమీజ్ లాంటిది ఏదో ఒకటి ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుని ఆ చున్నీ
ఆ హిజాబ్ లాగా వేసుకుంటుంది, వేసుకోగానే దగ్గర రాగానే అటు బొట్టు తీసి పక్కన పడేస్తాడు. అదొక కవితాత్మకమైనటువంటి ద్వారంలో వెనకలో ఒక సాంగ్ అద్భుతంగా వెళ్తూ ఉంటుంది. తెర చూస్తే అది ఈ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఎవడు చెప్పలేదు. దానికి ట్రోల్స్ కూడా వచ్చాయి, ఇప్పుడు ఇప్పటివరకు ఇలా చూస్తాడు, తర్వాత కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతాడని, వాటెవర్. అంటే దాని గురించి ఇవే కాదు డిబేట్, అది మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. సో ఇప్పటివరకు సినిమాలు ఎందుకు రాలేదు అంటే, బాలీవుడ్ లో చూసుకున్నా కేరళలో చూసుకున్నా ఈ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు, ఇంత లావిష్ గా డబ్బులు పెట్టేటటువంటి వాళ్ళకి ఫండింగ్ అంతా కూడా ఆ బయట అరబ్ దేశాల నుంచి ఎక్కువ వస్తుంది. సో వాడు ఎవడి మీద పెడతాడు, ఎలాంటి దాని మీద పెడతాడు, సో వాడి యొక్క ఇదిని, వాడి ఐడియాలజీని పొగిడేటటువంటి వాళ్ళ మీద, దాన్ని స్ప్రెడ్ చేసేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ మీద, దాన్ని సపోర్ట్ చేసేటటువంటి నటీ నటుల మీద పెడతారు. మొన్న రీసెంట్ గా మోహన్ లాల్ గారు కూడా కుంజాలి మరక్కర్ అనేటటువంటి సినిమా చేశాడు ఆయన. కాకపోతే ఆయనకి సంస్కృతంలో ఏదైనా ఒక ఛానల్ పెట్టాడు ఆయన, ఒక టీవీ ఛానల్. కానీ డబ్బులు కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసేటటువంటి సినిమా చేయాలి, చేసి తీరాలి, తప్పదు. ఎందుకంటే పక్కన మమ్ముట్టి వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా అక్కడ సూపర్ స్టార్స్ అయిపోయారు. అంటే వాళ్ళు టాలెంటెడ్, అంటే దానికి మతాన్ని రోగి మనం పొలవలేం కానీ కాళ్ళకి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఎక్కువ ఎవరికి వస్తున్నాయి ఛాన్సెస్ అంటే, దాన్ని సపోర్ట్ చేసేటటువంటి వాడికి మాత్రమే వస్తాయి. మీరు బాలీవుడ్ సినిమాలు కానీ తెలుగు సినిమాలు కానీ చూసుకుంటే, ఒక దశలో ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారనుకోండి, ఆ హీరోకి బాగా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ప్రాణాలు ఇచ్చేసి లాస్ట్ లో ఇలా పొడుస్తుంటే అడ్డంగా వచ్చి కత్తిపోట్లు తినేసి చచ్చిపోయి, నువ్వే ఈ దేశాన్ని కాపాడాలి, లేకపోతే ఆడ ఎవడ మీద నువ్వు పగ తీర్చుకోవాలి, నా గురించి అని ఒట్టే ఎందుకు చచ్చిపోయేటటువంటి ఖచ్చితంగా ముస్లిం అయ్యి ఉంటాడు. సో దానికి అద్భుతమైనటువంటి ఒక సినిమా ఉంది, సూపర్ హిట్ సినిమా, రజనీకాంత్ గారి భాష. అవునవును, అతని పేరు భాష కాదు, అతను ఫ్రెండ్ చచ్చిపోయాడని భాష పేరు పెట్టుకుని అవతల వాళ్ళని చేస్తుంటాడు ఆంటోనీ, ఆంటోనీ మీదకి దండయాత్ర చేస్తాడు. సో అంటే ఇలాంటి ఒక ఐడియాలజీని ఎప్పటి నుంచో పెంచి పోషించారు, ఇప్పుడు అది వృక్షం అయిపోయింది, మనకే తెలియకుండా మన బ్రెయిన్స్ లో ఇంప్లాంట్ చేశారు. అంటే అప్పట్లో సోషల్ మీడియా సరిగ్గా లేకపోవడము, సో ఇలా ఉండడం వల్ల తెలియలేదు. సో ఇప్పుడు తెలుస్తుంది, అసలు ఇంత ఇలాగ సోషల్ మీడియా ఉండి బయటకు నిజాలు తెలుస్తున్నప్పుడు ఇంత ఇలా జరుగుతుంటే, అసలు ఇవేవి లేనప్పుడు పూర్వం అసలు మొఘల్ పరిపాలనలో కానీ వాళ్ళ యొక్క పరిపాలనలో కానీ నిజాం పరిపాలనలో కానీ ఇంకెన్ని జరిగి ఉండేవి మనకు తెలియకుండా, ఎన్ని జరిగాయో మనకు తెలియదు. సో ఈ వెనకాల ఉండేటటువంటి ఈ కథని ప్రస్తుతం పరిచయం చేయడమే నాకు తెలిసి ఈ యొక్క కేరళ స్టోరీ, అదే అనబడేటటువంటి కేరళ ఫైల్స్ వెనకాల ఉండేటువంటి ఉద్దేశం. మరి ఇంత జరుగుతుంటే అక్కడ హిందూ సంఘాలు 50% హిందూ సంఘాలు ఉంటాయి అన్నారు కదా, మరి ఆ హిందూ సంఘాలు ఏమి రియాక్ట్ అవ్వట్లేదా? అంటే రియాక్ట్ అవ్వట్లేదంటే, వీళ్ళు ఇప్పుడు సిమి గానీ పిఎఫ్ఐ గానీ అంటే వీరికి సంబంధించినటువంటి ఉన్నంత యాక్టివ్ గా అక్కడ లేవు. కాకపోతే వాళ్ళు ఈ మధ్యన ఒకటి అయితే పెట్టారు, ఒక పోర్టల్ పెట్టారు, దాన్ని ఏంటంటే ఆన్లైన్ లో వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి, అంటే 24/7 అంటే అవైలబిలిటీలో ఉండి ఎవరికైనా ఇలాంటి ఒకవేళ వస్తే గనక ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి, సో మేము మీకు సర్వీస్ చేస్తామని చెప్పి, అంటే రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు అందులో, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే అంటే రకరకాల అడ్వకేట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఒక ఆర్గనైజ్డ్ కింద ఏర్పడి ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు అనుకోండి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, సో వీళ్ళు వెళ్ళి ఆ కంప్లైంట్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. సో ఫోర్స్ఫుల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా అందులోకి వెళ్ళిపోతుంటే ముందే కనుక తెలిస్తే, అంటే ఇలా జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి అమ్మాయి కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే అటువైపు వాళ్ళని తీసుకొచ్చి ఇటువైపు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం సరైనటువంటి కాదని చెప్పడము, ఇలాంటివి ఈ ఆర్గనైజేషన్స్ అయితే ప్రస్తుతం కొంచెం యాక్టివ్గా ఉండైతే చేస్తున్నాయి. కానీ ఇంకా విస్తృతంగా రావాల్సి ఉంది. అంటే ఇది ఏదో కేరళకి మాత్రమే పరిమితమైందని చెప్పేసి అనుకోవడానికి అయితే లేదు, కేరళకి మాత్రమే పరిమితమై ఉందంటారా, దేశంలో ఇంకెక్కడైనా ఇట్లా జరిగే అవకాశం? దేశంలోనే కాదు, మన చుట్టుపక్కలే ఉంది, ప్రతి ప్రాంతంలో ప్రతి గల్లీలోనే ఇది జరుగుతోంది, ఉంది. సో అందుకని ఒకవేళ ఇది వస్తే గనక అవేర్నెస్ వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కేరళలో దీన్ని అయితే రిలీజ్ చేయనివ్వరు, చేస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతాయి. నేను అంటే 5వ తారీఖు గురించి చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను ఏం జరుగుతుందో అని. రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు, ఒకటి వచ్చిన తర్వాత థియేటర్స్ లో మరి ఏమైనా విధ్వంసాలు జరుగుతాయో నాకు తెలియదు, కానీ బట్ వస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అంతే. మీరు ఇవన్నీ చెప్తుంటే నిజంగా కొంచెం షాకింగ్ గాను కొంచెం ఆలోచనలో పడుతున్నాను. కేరళ ఫైల్స్ ఒకటి కేరళతో ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది, ఇంకా ఏమైనా వస్తాయంటారా? కేరళ ఫైల్స్ తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ బర్నింగ్ వెస్ట్ బెంగాల్, సో బెంగాల్ ఫైల్స్ రావచ్చు, తర్వాత గుజరాత్ ఫైల్స్ ఆల్రెడీ దాని మీద తీస్తామని చెప్పేసి అతుల్ అగ్నిహోత్రి ఆయన ఆల్రెడీ అన్నాడు.
సో నెక్స్ట్ గుజరాత్ రైట్స్ మీద కూడా రావచ్చు, ఆ తర్వాత ఢిల్లీ రైట్స్ మీద కూడా వస్తే రావచ్చు. మరి ఇంకెన్ని ఫైల్స్ వస్తాయో తెలియదు మనకి, ఇంకెన్ని ఫైల్స్ వస్తాయి. ఇది కదా కాకుండా మనకి 1947 డివిజన్ మీద కూడా, అంటే డివిజన్ టైంలో కూడా కొన్ని రైళ్లు వస్తే అటువైపు నుంచి, ఆ రైళ్లలో వచ్చినటువంటి ఏ ప్రయాణికుడికి తలకాయలు లేవు, అన్ని బోగీలు వచ్చాయి. దాని గురించి మాట్లాడే దిక్కు లేదు ఈ రోజుకి కూడా. సో మేబీ అది కూడా వస్తే రావచ్చు, ఎవడని తీస్తే తీయచ్చు. సో ఇదండి ఇవాళ కేరళ ఫైల్స్ గురించి స్టోరీ, దాని వెనకతల స్టోరీ గురించి. ఇంకెన్ని ఫైల్స్ రాబోతున్నాయో మనకు తెలీదు, అవన్నీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డిబేట్లు కంటిన్యూ అవుదాం. ప్రస్తుతానికి నమస్కారం. నమస్తే.